హైదరాబాద్ లో దేవుళ్ళ విగ్రహాలను కూల్చడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఫిలిం నగర్ రామానాయుడు స్టూడియో వెనుక ఉన్న ఆలయాన్ని కూల్చడానికి స్థానిక ఎమ్మెల్యే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూమిని బిల్డర్లకు అమ్మడం కోసం ఆలయాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని రాజా సింగ్ ఆరోపించారు. ఆలయాన్ని కూల్చకుండా కార్యకర్తలు అడ్డుకోవాలని రాజా సింగ్ పిలుపునిచ్చారు. ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాం. రామానాయుడు స్టూడియో బ్యాక్ సైడ్ ఒక గుడి ఇష్యూ నడుస్తుంది, మీకే మీ దృష్టిలో ఉంది. ఇప్పుడిప్పుడే అక్కడ కార్యకర్తలు, బజరంగల్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నాకు ఫోన్ చేసినారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఆ విగ్రహం తీయనీకి వస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకున్నారు, పోలీసు దౌర్జన్యం చేస్తున్నారు మా పైన. ఆ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు, ఆ గుడి ఎట్టి పరిస్థితుల్లో పలగొట్టద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి కార్యకర్తలు రిక్వెస్ట్ చేసిన తర్వాత. ఇప్పుడిప్పుడే నేను ఆ రామానాయుడు స్టూడియో బ్యాక్ సైడ్ ఉన్న గుడి ప్రాంతంలో నేను ఇప్పుడు వెళ్తున్నా. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత గుండా రాజ్యం నడుస్తుంది ఈ టీఆర్ఎస్ వద్ది, అక్కడ వచ్చి చూడండి. ఒక గుడిని పలగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కోటి రూపాయలు విలువ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ని గవర్నమెంటే కొంతమంది బిల్డర్లకి అమ్ముకున్నారు. ఆ గుడిని కాపాడడానికి నేను వెళ్తున్నా, కొద్దిగా మీరు కూడా రావాలని కోరుతున్నా. ధన్యవాదాలు.